హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కాటిగర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుణ్ణి. వాస్తుశాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం హరివాస్తు అనే యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేశాను. నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు నేను చెప్పే టాపిక్ చాలా స్పెషల్గా ఉంటుంది. ప్లస్ ఈ వీడియో చూడాలంటే 5,000 ఖర్చు పెట్టి ఈ ప్రకృతిని కాపాడదాము అని అనుకునే దమ్ముంటే, అంటే 5,000 ఖర్చు పెట్టే దమ్ముంటే ఈ వీడియో చూడండి. లేదంటే మన ఎన్విరాన్మెంట్ని కాపాడడానికి మీరు ముందుకు రానంత వరకు మన ఎన్విరాన్మెంట్ అనేది బాగుపడదు. 5,000 ఖర్చు పెట్టి మన ఎన్విరాన్మెంట్ని కాపాడుకుందాము అని అనుకునే వాళ్ళు నా వీడియో చూసి మీరు పాటించండి. దాని ద్వారా 100కి 100% మీరు ప్రకృతిని, మన నీళ్ళని కాపాడిన వ్యక్తులు అవుతారు. దాంతోపాటుగా మన ఇంటికి వాస్తు ప్రకారం కూడా అది మీకు చాలా మంచి చేస్తుంది. డబ్బులను, కీర్తి ప్రతిష్టలను ఏ విధంగా తెస్తుంది అనేది దాని గురించి ఈరోజు పూర్తిగా డిస్కస్ చేద్దాం. సో మొట్టమొదటి 5,000 ఖర్చు పెట్టి ఏం చేయాలి అనేది మీ క్వశ్చన్ కదా. 5,000 ఖర్చు పెట్టి, 5,000 కావచ్చు ఇంకా తక్కువే కావచ్చు, ఒక ఇంకుడు గుంత మీరు తవ్వించండి. ఒక ఇంకుడు గుంత భవిష్యత్తు తరాలకు నీళ్లను కాపాడడానికి మీకు పనిచేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. నా వీడియోని మీరు 10 మందికి షేర్ చేస్తారా, 100,000 మందికి షేర్ చేస్తారా, మీ ఇష్టం. కానీ నేను చెప్పింది చెయ్యండి, ప్రకృతిని కాపాడండి. ప్రకృతితో పాటు భవిష్యత్తులో మీకు కావచ్చు, మీ పిల్లలకు కావచ్చు, భవిష్యత్తు తరాలకు మీరందరూ వాళ్లకు నీళ్లు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, సో టాపిక్లోకి వెళ్దాం. మన ఇంట్లో ఏ ప్రాంతంలో మనం ఇంకుడు గుంత తవ్వితే మనకు అది ఐశ్వర్యాన్ని తీసుకొని వస్తుంది, ఏ ప్రాంతంలో ఇంకుడు గుంత తవ్వితే మనకు పేరు ప్రతిష్టలను తీసుకొని వస్తుంది అనే దాని గురించి చర్చిద్దాం. సో ముందుగా అబ్జర్వ్ చేయండి, ఇది మనకు ఈస్ట్ ఫేస్, వెస్ట్, సౌత్, నార్త్. అయితే ఏ ప్రాంతంలో మీరు ఇంకుడు గుంత తవ్వితే, ఇంకుడు గుంత తవ్వే విధానం ఒకటే చూసుకోండి, మన డాబా మీద పడిన నీళ్లు మొత్తం కూడా, మన ఇంటిలో పడిన నీళ్లు మొత్తం కూడా ఒక పైప్ లైన్ ద్వారా ఈ ఇంకుడు గుంతకు తీసుకొని రావాలి. దీనికి మీకు ఎక్కువలో ఎక్కువ 5,000 రూపాయలు మాత్రమే ఖర్చు వస్తుంది. ఇంకా తక్కువ కూడా రావచ్చు, ప్రాంతాన్ని బట్టి మీకు ఎక్కువ తక్కువలనే ఉంటూ ఉంటాయి. కానీ ఒక్కటే గుర్తుంచుకోండి, మనము బోర్లు వేసి ఎంతంటంత నీళ్లు తోడుకుంటున్నాం, కానీ మీలో ఎవరైనా ఇంకుడు గుంత తవ్వి వర్షపు నీటిని మళ్ళీ ఆ భూమిలోనికి పంపించేంత ప్రయత్నం ఎవరైనా చేస్తున్నారా, మీరు 100కి 100% ఇంకుడు గుంత తవ్వించి ఈ ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనము ఎంతైతే నీళ్లు తోడుకొని తాగుతున్నామో లేదంటే వాడుకుంటున్నామో, ఇది కూడా ఒక ఏమంటారు, ఐడియా ఉందా, ఇది ఒక లోన్. అంటే మనము రుణంలో ఉంటున్నాము, అంటే నీళ్ల యొక్క రుణం మీరు తీర్చుకోండి. నీళ్ల యొక్క రుణం తీర్చుకోవడం వల్ల మీరు ఎన్విరాన్మెంట్ని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లస్ దాంతోపాటుగా మీరు ఏదైతే ఎన్ని రోజులు నీళ్లు వాడుకున్నారో దాన్ని ఇప్పటి నుంచి మీరు కొంత కొంత భూమి తల్లికి అది అందించండి. మీ ఇంటి మీద పడే నీళ్లు, మీ బిల్డింగ్లో పడే నీళ్లు, అవన్నీ కూడా ఈ ఇంకుడు గుంత ద్వారా భూమి లోపలికి వెళ్ళి రేపటి తరాలకు పనిచేస్తాయి. నెక్స్ట్ మీ బోర్ ఎండిపోకుండా మీరు కాపాడుతారు. సాధ్యమైనంత వరకు నేను వాస్తుకు ఎక్కడన్నా విసిట్ పిలిస్తే, అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్తే, అక్కడ నాకు ఒకటే ప్రాబ్లం, ఇంకుడు గుంత అంటే 5,000 అవుతుందండి, ఎందుకు అవసరం, కావాలంటే వాటర్ ట్యాంక్ తెప్పిస్తామండి, 1,000 రూపాయలు వచ్చేస్తుంది. వాటర్ ట్యాంకులు ఎండాకాలం మొత్తము 100 వాటర్ ట్యాంకులు, అంటే 1,000 రూపాయలు చొప్పున 100,000 రూపాయలు ఖర్చు పెట్టడానికి ఉన్నారు. కానీ ఒక 5,000 పెట్టి ఒక ఇంకుడు గుంత తవ్విద్దాం, వర్షాకాలంలో నీళ్ళు వస్తాయి, అవన్నీ స్టోర్ చేస్తే భవిష్యత్తు తరాలకు మనకు కూడా పనిచేస్తుందనే జ్ఞానం ఎందుకు లేదనేది నాకు అర్థం కాదండి. ఇప్పటికైనా మీరు ఆలోచించండి, నేను ఇలా చెప్తున్నాను అనుకోవద్దు. మీరు ఆలోచించి 100కి 100% ప్రతి ఒక్కరు కూడా ఇంకుడు గుంతను తవ్వించడానికి 100% ప్రయత్నించండి, ఖచ్చితంగా చెయ్యండి. దాని ద్వారా భవిష్యత్తు తరాలకు నీటి సమస్య రాకుండా మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. ఒకవేళ మీరు ఈ విధంగా అనుకుని ఉంటే, వర్షం నీళ్ళు ఎట్లయినా వస్తున్నాయి కదా, మన ఇంట్లో నుంచి రోడ్డు మీదకి పోతున్నాయి, ఎక్కడో భూమిలో వెళ్తున్నాయి అని అనుకుంటారు, కానీ అట్ తప్పండి. సాధ్యమైనంత వరకు మీరు సిటీ ఏరియాస్లో అబ్జర్వేషన్ చేస్తే కనుక
ఎక్కడ పండి, ఇంటి బయట నుంచి మొత్తం స్లాబ్ అంటే రోడ్, సీసీ రోడ్స్, సీసీ రోడ్స్ మన ఇంటి ముందు కూడా సిమెంట్తో పెట్టుకోవడము, వాటర్ మొత్తం వచ్చి నేరుగా మోరీ కాలువలోకి వెళ్తున్నాయి. సో మోరీ కాలువలు 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 ఒక 10 కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ ఆగిపోతున్నాయి. అంటే మన ఇంటి లోపల దాచుకోవలసిన నీళ్లు, ఎవరి ఇంట్లో వాళ్ళు నీళ్లు దాచుకుంటే భవిష్యత్తు తరాలకు మీకే పనిచేస్తుంది. అది ఎందుకు ఆలోచించరు? ఒక్కసారి దీన్ని ఆలోచించండి. నేను మీకు ఏ పాయింట్లో పెడితే మీకు కీర్తి ప్రతిష్టలు వస్తాయి, ఏ పాయింట్లో పెడితే మీకు డబ్బులు బాగా సంపాదిస్తారు లేదంటే ఖర్చు తక్కువగా ఉంటుంది, దాని యొక్క పద్ధతి నేను చెప్తాను, డబ్బులు మంచి సంపాదించే విధానం కూడా మీకు చెప్తాను. సో నా వాస్తుశాస్త్రంలో ఇది ఒక మంచి పాయింట్ అని నేను అనుకుంటున్నాను. మీరందరు దీన్ని ఫాలో చేయండి. ఖచ్చితంగా మీరు ఒక 5,000 ఖర్చు పెట్టి ఇంకుడు గుంత తవ్వించండి. తవ్వించి 10 మందికి దీన్ని ఆదర్శంగా తీసుకొని 10 మందికి చెప్పి వాళ్ళతో కూడా చేపించండి. ఎందుకంటే చేపించడం అనేది చాలా మంచి వర్క్ అండి ఇది. సో ఎక్కడ తవ్వాలనేది మనం డిస్కస్ చేద్దాం. సో మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్. ఇది మనకు కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చేది, కీర్తి ప్రతిష్టలు, పేరు లేదంటే ఆరోగ్యాన్ని ఇది తీసుకుని వచ్చేది. ఇది మనకు డబ్బుల పరంగా, ఇది డబ్బులను ఖర్చు తక్కువగా చేసి మన ఇన్కమ్ని పెంచే స్థానం. సో ఇందులో ఎక్కడ పెట్టాలంటే ఇక్కడ చూడండి, 5వ స్థానం నుంచి 3వ స్థానం, 1, 2 ఇక్కడ వరకు ఈ పాయింట్లో, ఇక్కడ చూడండి 1, 2 వదిలేసేసి 3 నుంచి 5 వరకు ఈ స్థానంలో మీరు ఎక్కడైనా సరే ఇంకుడు గుంత తవ్వించి మీ ఇంటి వాటర్ మొత్తం అంటే పైన వర్షపు నీళ్లు, మీ ఇంట్లో పడే నీళ్లు లేదంటే బయట మీరు కడిగే నీళ్లు పూర్తిగా ఇందు లోపలికి వెళ్ళేటట్టు సెట్ చేసుకోండి. సింపుల్గా ఒక చిన్న ఇంకుడు గుంత, 3 ఫీట్ ఇంటూ 3 ఫీట్, 4 ఫీట్ ఇంటూ 4 ఫీట్, ఇట్లా ఏర్పాటు చేసి మీ ఇంటి ముందు ఏర్పాటు చేసుకోండి. దీనివల్ల 100కి 100% ఫ్యూచర్లో మీ ఇంట్లో ఖచ్చితంగా బోర్ నడుస్తుంది, బోర్ ఎండిపోయే ప్రసక్తి లేదు. బస్, ఇది క్లియర్గా మీకు చెప్తున్నాను. సో ఈ 2 పాయింట్స్ చాలా మంచివి, ఇవి వాస్తుశాస్త్రానికి సంబంధించినవి. సో ఈ పాయింట్స్ కూడా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. సో నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను ఈరోజు చెప్పిన విషయం చాలామందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో నా యూట్యూబ్ ఛానల్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.